బిగ్ బాస్ 8 చూస్తున్నారా? చూస్తా. ఎలా ఉంది సీజన్? అబ్బాయి చెప్పినట్టు బయాసిడ్ బిగ్ బాస్. ఈ రోజు ప్రోమో చూస్తే బయాసిడ్ బిగ్ బాస్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే అక్కడ శక్తి టీం ఓడిపోయినప్పుడు వాళ్ళకి డిసిషన్ ఇచ్చాడు, వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒక నెంబర్ అయితే అన్ఫిట్ కింద పక్కన పెట్టమన్నాడు. ఈ రోజు ప్రోమోలో చూసినట్టయితే సీత వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు డిసైడ్ చేయడం ఏంటి, శక్తి టీం వాళ్ళ నుంచి డిసైడ్ చేయమన్నాడు. అది అదే విధంగా వాళ్ళకు కూడా చెప్పొచ్చుగా, శక్తి టీం కూడా సీత వాళ్ళ టీంలో నుంచి ఒకరైతే మిమ్మల్ని సెలెక్ట్ చేసి పక్కకు పెడతారని చెప్పొచ్చు కదా. దీన్ని బట్టి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ అన్ని విధాలుగా అందరికి సహకరించేటట్టు ఉండాలి. అంటే నబిల్ని కూడా తీసే అవకాశం ఉంది ఇప్పుడు టాస్క్ లో నుంచి అని అన్నారు కదా. తీసేశారు ఇప్పుడు. అదెందుకే బయాసిడ్ బిగ్ బాస్ అయ్యాడు, అర్థమైందా? వాళ్ళు ఓడిపోయినప్పుడేమో వాళ్ళకో న్యాయం, వీళ్ళు గెలిచినప్పుడేమో వీళ్ళకో న్యాయం. అది నాకు నచ్చలేదు. మళ్ళీ విష్ణుప్రియ సూపర్ డైలాగ్ వేసింది, అసలు డబుల్ ఫేసెడ్ గేమ్. నిజంగా సోనియా దారిలోనే నిఖిల్ నడుస్తున్నాడు, గుడ్డు గుర్రానికి అదే కళ్ళు గంతలు కట్టేసినట్టు సోనియా వెనకాల తోకించుకుని వెళ్తున్నాడు. అలా వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు, ఈ చీఫ్ కింద అన్ఫిట్ అవుతాడు నిఖిల్. ఖచ్చితంగా ఈసారి చీఫ్ కింద అర్హత కోల్పోతాడు నాకు తెలిసినంత వరకు. అక్కడ క్లియర్ గా కనబడుతుంది సోనియా ఎవరినైతే ట్రిగ్గర్ చేసిందో, ఎవరినైతే కార్నర్ చేసిందో, అదే వ్యక్తిని వచ్చి మళ్ళీ నిఖిల్ చేయడం. ఈ రోజు బిగ్ బాస్ మాట ప్రకారంగా నాకు నబీల్ అంటున్నాడు. నబీల్ అనగానే వేసింది విష్ణుప్రియ, డబుల్ ఫేసెడ్ గేమ్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు చెప్పింది మాట. ఎప్పుడు చాలా బాగుంది, చాలా అంటే ఫస్ట్ ప్రోమోలో అది పట్టుకో వదలకో పగిలిపోద్ది, చాలా అంటే చాలా బాగుంది గేమ్. అది ఇక స్ట్రెంగ్త్ వైజ్ చూసుకోవాలి. అది నబీల్ కొంచెం గివప్ ఇచ్చేసాడు. గివప్ ఇచ్చేసిన ఒక ట్విస్ట్ జరిగింది అక్కడ. మనోడు గివప్ ఇచ్చేసిన తర్వాత బెలూన్ పగలలేదు, మనోడు వదలగానే పృథ్వీ వదలగానే పగిలిపోయింది. మరి ఆ టాస్క్ ఏమన్నా బిగ్ బాస్ ఏమన్నా డిసిషన్ ఇస్తే బాగుంటది. అలాంటి వాటికి గివప్ ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ఎవరు బెలూన్ పోయితే వాళ్ళదే గేమ్ అన్నట్టుగా ఏమన్నా డిసిషన్ ఇస్తే బాగుంటది. కానీ సంచాలక్ డిసిషనే ఫైనల్ డిసిషన్ కాబట్టి ఖచ్చితంగా సంచాలక్ డిసిషనే తీసుకున్నాడు. ఈ రోజున ప్రోమో 2 లో చూసుకుంటే బయాసిడ్ బిగ్ బాస్ అయ్యాడు. అంటే సంచలక్ ముందే చెప్పాడు కదా, అదే అందుకే గివ్ అప్ ఇచ్చాడు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. నేను కూడా యాక్సెప్ట్ చేశాను. కానీ బిగ్ బాస్ అలాగా చూపించకూడదు కదా, వాళ్ళను ఒకలాగా వెళ్ళను ఒకలాగా. ఇది నాకు నచ్చలా. ఈరోజు చూడాలి, ఈరోజు మొత్తం మీద నబీల్ ని కార్నర్ చేస్తున్నారు. మణికంఠని అక్కడ ఎరుపప్పని చేశారు, ఆల్ టీమోలే వాళ్ళని వాడిని టార్గెట్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన నమ్ముకొని వచ్చాడు కదా మరి నాగమణికంట, అలా తీయడం అనేది కరెక్ట్ అంటారా? అంటే కంపేరింగ్ టు సోనియా, నాగమణికంట కాంతార టీము మాకు ఎవరిని నేను అరెస్ట్ చేయలేను అని సీత చెప్పిన తర్వాత వెళ్ళాడు కదా. అప్పటి నుంచే నైటే గుసగుసలు ఆడారు మణికంట గురించి. సరే మొన్న ఒకళ్ళు పక్కకు పెట్టాలి, మీ టీంలో ఓడిపోయారు కాబట్టి అన్నప్పుడు పక్కన పెట్టారు. మణికంట యాక్సెప్ట్ చేశాడు, కానీ ఆర్గ్యూ చేశారు, వాళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేశారు. ఈ రోజు చాలా సింపుల్ గా నువ్వు సాక్రిఫైస్ చేశారని చెప్తున్నారు వాళ్ళకి. ప్రేరణ అడిగినప్పుడు ప్రేరణ అడిగింది, ఎందుకు నువ్వు మణికంటని ఎలాగా మీరు పక్కన పెట్టారు ఆ రోజు అంటే, వాడు సాక్రిఫైస్ చేశాడరా మా కోసం కావాలంటే అడుగు అన్నాడు నబీల్. నో అన్నాడు మణికంట. నో అనేసరికి ఇంకా అందరూ కలిపి ఏదో వీళ్ళు తప్పు చేయనట్టే ఆ రోజు కార్నర్ చేసి అందరూ కూడా నువ్వే అన్ఫిట్రా నువ్వు పక్కన ఉండాలని పక్కన పెట్టారు. పృథ్వీ అయితేనేమి, సోనియా అయితేనేమి, యష్మి అయితేనేమి, నిఖిల్ అయితేనేమి ఆ రోజు పక్కన పెట్టారు. ఆ రోజు సైలెంట్గా ఉన్నాడు, నిజంగా ఆ రోజు ఫైట్ చేశాడు. కానీ ఈ రోజును అలాగా మణికంటను ఒక్కడిని కార్నర్ చేసి పాయింట్అవుట్ చేసి ప్రతి మాట కూడా మణికంటే చేసిన తప్పు, నీ వల్ల మేము డబుల్ ఫేస్ అని మాటలు పడవలసి వస్తుంది, నీ వల్ల అంట సోనియా ఏదో పెద్ద సొద్దపూసలాగా, అసలు సోనియా మాట వింటేనే హౌస్లో అందరికే చీమల జెర్లు పాగుతున్నాయి. నిజంగా సోనియా మాట, సోనియా ఫేస్ చూస్తేనే అసలు కామెంట్లు చూడండి మీరు ప్రతి ప్రోమోకి కింద ఎలిమినేట్ సోనియా ఒకటే పాఠం. నేను ఒక్కటే చెప్తున్నా, సోనియాని ఈ నామినేషన్స్లో ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి పడేయాలి. థ్యాంక్ యూ.